हेलो फ्रेंड्स, हेलो अंडी। मेमु 1 केजी टमाटोस तो निलवा पचड़ी चेस्तुन्नामंडी। एला चेयालो चूसेद्दाम पदंडी। फस्ट नीट गा कडुकोवालंडी, कडुकोनी मुक्कलुगा कट चेसुकोवाली। इला कट चेसुकोवाली, इला 4 पीसेस कट चेसुकोवालंडी। कट चेसुकोवाली अन्नी टमाटोस। తర్వాత మళ్ళీ చిన్నగా కట్ చేసుకోవాలి। 1 కేజీ పచ్చడి కోసం అయితే 2 స్పూన్స్ అంత జీలకర్ర తీసుకోవాలండి, 1 స్పూన్ అంత మెంతులు తీసుకోవాలి। ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం దొరగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలండి। మనం ఫ్రై చేసుకున్న వీటిని పౌడర్ చేసుకోవాలండి। टमाटा आइल उड़काली का आई उगे मैं मुखल टमाटोस अंदर वेस आई मग्गुवाली वीटी असल वाटर वे पचड़ी कोसम निमकाय सैजा चपड़ नाबी साल्ट वेवाली టేస్టికి సరిపడా salt కల్లుప్పు వేసుకోవాలండి। మనం వెల్లిపాయల పొట్టు కూడా తీసి పెట్టుకోవాలండి, 2 వెల్లిపాయలు ఉడుకుతుందండి। ఇది ఇంకా కొంచెం దగ్గరై వరకు ఉడకాలి, టమాటోస్ అన్ని స్మాష్ అవ్వాలి ఇందులో, అప్పటి వరకు ఉడికించుకోవాలి। టమాటో దగ్గరగా అయ్యిందండి, ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి, చిక్కగా తీసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం వేసుకున్నానండి। ఇప్పుడు దీంట్లోనే మనకి పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి। ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కారం అండి మీరు టేస్ట్ కి సరిపడా కారం అండి, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ, కానీ కొంచెం ఎక్కువే ఉండాలి నిలువ పచ్చడి కాబట్టి। ఉప్పు కారం అయితే కరెక్ట్ గా ఉండాలి, పులుపు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి। ఇదంతా ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి చల్లార్చుకొని। ఇక్కడికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి, ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, నిలువ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది। హాఫ్ పచ్చడి మిక్సీ పట్టాము, హాఫ్ పచ్చడి పట్టలేదండి, అంత మిక్సీ పట్టొద్దు, కొంచెమే పట్టుకోవాలి, ఇలా కచ్చపక్కగానే ఉండాలి ఇది పచ్చడి। పచ్చడి చల్లారిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి, ఇందాక మనం వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి। జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి వేసుకోవాలండి, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది। టేస్ట్ కోసం కొంచెం మినపప్పు, కొంచెం పచ్చసనగపప్పు, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, వెల్లుల్లి రిప్పలు కూడా ఇట్లా కచ్చా పక్కగా మిక్సీ వేసుకోవాలండి, ఒక్క చుట్టిలా తిప్పి వేసేసుకోవాలి। 2 వెల్లుల్లి తీసుకున్నాం మేము, ఇదంతా కొంచెం ఫ్రై కావాలని దాంట్లో వేసి కలిపేసుకోవడం। ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్లో ఈ పోపు వేసేసుకోవాలండి, పోపు వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ నిలువ టమాటా పచ్చడి రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।